प्रसार नमस्कार। సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం। దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగధనుల తరానికి చెందిన వారు మా అమ్మమ్మ। ఆవిడ గాంధీ గారి పిలుపు మేరకి నూల దారాన్ని వడికి తన చీరల్ని తానే తయారు చేసుకోవడం నాకు ఇంకా గుర్తుంది। జీవితాంతం ఆమె ఖాదీ చీరల్నే కట్టుకునేవారు। దేశానికి స్వాతంత్రం రాకముందు నుండే జాతీయోద్యమకారులు దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జనవరి 26వ తేదీన జరుపుకునేవారట। 1930లో మొదటిసారి లాహోర్ పట్టణంలో జాతీయ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా మువ్వన్నెల జెండాను ఎగరేవేశారట। ఇక నుండి జనవరి 26వ తేదీ నాడు భారత స్వాతంత్ర వేడుకల్ని దేశమంతటా జరుపుకోవాలని తీర్మానించారట। అప్పటి నుండి మన దేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి। భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన తరువాతే ఈ దినాన్ని అధికారికంగా రిపబ్లిక్ డేగా ప్రకటించారు। ముందు కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం। నమస్కారం, నగనట్ర కార్యక్రమానికి స్వాగతం। సకులు, ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈ రోజు మనమున్నాం జ్యువెలరీ డిజైనర్ స్వప్న గారి దగ్గర। మరి గణతంత్ర దినోత్సవ స్పెషల్ గా స్వప్న గారు ఈ రోజు మనకి జ్యువెలరీలో ఏ డిజైన్స్ చూపించబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం స్వప్న గారు। నమస్తే శ్రీలక్ష్మి। స్వప్న గారు, ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి। ఓకే, సో స్వప్న గారు, మరి ఈ రోజు మా సకల కోసం గణతంత్ర దినోత్సవ స్పెషల్ గా జ్యువెలరీలో ఏ డిజైన్స్ చూపించబోతున్నారు? మీకు ఇవాళ అన్ని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ చూపిస్తున్నాను। ఓకే, పర్టికులర్ దీనికే అనేది ఏమీ లేదు, ఏ అకేషన్ కైనా ఎవరైనా క్యారీ చేసేటట్టు చూపిస్తున్నాను। ఓకే, సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పర్టికులర్ గా ఒక్కటే కాన్సెప్ట్ అన్నట్లు కాకుండా, యా లైట్ అండ్ హెవీ వెయిట్ లో అన్ని కలిపి చూపిస్తున్నాను నేను మీకు। ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? యా, ఫస్ట్ ఏం చూపిస్తున్నారు మీకు? ఇది బ్లూ కలర్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్టోన్స్ తో చూపిస్తున్నాను। ఓకే, రెగ్యులర్ గా అందరూ రెడ్ గ్రీన్ అవే కలర్స్ యూజ్ చేస్తారు, బట్ దీంట్లో నేను కొంచెము పర్పులిష్ బ్లూ కలర్ యూజ్ చేశాను స్టోన్స్। ఓకే, దీని ఐలాయిడ్ స్టోన్ అంటారు। ఓకే, అండ్ దీన్ని జనరల్ గా మనం రౌండ్స్ లో కాకుండా నేను దీన్ని స్క్వేర్ లో ఇచ్చాను అన్నమాట। దీన్ని పెద్ద స్క్వేర్స్, చిన్న స్క్వేర్స్ అన్ని స్క్వేర్స్ లోనే ఇచ్చామన్నమాట। ఓకే, సో ఇది జామెట్రికల్ టైప్ లో కొంచెం స్క్వేర్ ని కొంచెం రౌండ్ ని అన్ని కాంబినేషన్స్ తీసుకొని వచ్చామన్నమాట। ఓకే, ఈ పెండెంట్ షేప్ లో ఇచ్చేసేసి దీని నెక్ కి ఇచ్చేసాము। సో దీనికి సౌత్ సీ పర్ల్ సింపుల్ గా హ్యాంగ్ చేసేసి కొంచెం ఎఫెక్ట్ ని కొంచెం బ్రాడ్నెస్ ని పెంచామన్నమాట। జనరల్ గా ఉంది ఇంతే లెంత్, బట్ కొంచెం పెద్ద పర్ల్ సౌత్ సీ ఇచ్చేసేసి దాని లెంత్ పెంచేసామన్నమాట। ఓకే, మరి దీంట్లో వైట్ బ్లూ కాంబినేషన్స్ మిక్స్ చేశారు కదా, మరి దీన్ని ఎటువంటి డ్రెస్సెస్ కి మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి డ్రెస్సెస్ కి మ్యాచ్ అవుతుంది? ఇది పట్టు సారీస్ కి ఫ్యాన్సీ సారీస్ కి మ్యాచ్ అవుతుంది। ఓకే, జనరల్ గా ఇప్పుడు ఉప్పాడాస్ లో డార్క్ కలర్ ఈ బ్లూ కలర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది। అవును, ఉప్పాడాలో ఎక్కువ ఈ బ్లూ మాక్సిమం ప్రిఫర్ చేస్తున్నారు, సో ఈ కలర్ దాంతో మ్యాచ్ అవుతుంది అన్నమాట। అండ్ దీన్ని మనం కాంబినేషన్ లో కూడా క్యారీ చేయొచ్చు జనరల్, ఎందుకంటే దీన్ని సౌత్ సీ ఇచ్చాము అండ్ వైట్ స్టోన్స్ ఇచ్చాము కాబట్టి ఈ బ్లూ అనేది లైట్ కలర్స్ అట్లాంటి దానిపైన ఎఫెక్ట్ ఎక్కువ కనబడుతుంది, ఎక్కువ కనిపిస్తుంది, లైట్ కలర్ కింద బేస్ వస్తుంది, సో దానిపైన బ్లూ అనేది ఎఫెక్ట్ ఎక్కువ కనబడుతుంది। ఇది రూబీస్ విత్ అన్కట్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను, సో ఇది కొంచెం మనకు రెడ్ ఎక్కువ కనబడాలని రూబీస్ ని మార్కీ షేప్ లో యూజ్ చేసేసి సింపుల్ గా దాని ఫ్రేమింగ్ కి తక్కువ కాస్ట్ లో యూజ్ చేసేటట్టుగా అన్కట్స్ యూజ్ చేసామన్నమాట। ఓకే, సో దీనికి మళ్ళీ మనము పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చాము, ఇలా పర్ల్స్ హ్యాంగింగ్ ఇస్తే ఏమవుతుందంటే మీకు ఇది చిన్న పీస్ కైనా పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చే వరకు ఎఫెక్ట్ ఎక్కువ కనబడుతుంది అన్నమాట, మనకు బ్రాడ్నెస్ ఎక్కువ కనబడుతుంది। ఓకే, సో దీన్ని కూడా గ్రేడియేషన్ లాగా ఇచ్చాము, ఫస్ట్ కిందికి కొంచెం పెద్ద పర్ల్ ఇచ్చేసి తర్వాత స్మాల్ పర్ల్స్ ఇచ్చామన్నమాట। ఓకే, దీని ఎక్స్టెన్షన్ అంటే వెయిట్ తక్కువ రావాలని మనం సింగిల్ సింగిల్ రూబీస్ ఇచ్చామన్నమాట। ఓకే, సో మనకి మనకి ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేసి ఇక్కడ నెక్ మీదకి వచ్చే చైన్ వరకు ఏంటి అంటే సింగిల్ రూబీ లైన్ అన్నమాట, జస్ట్ గోల్డ్ తోటి కవర్ అయ్యేలాగా జస్ట్ సింగిల్ రూబీ లైన్ ఇచ్చారు। ఆ తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ విజిబుల్ గా ఉండే పార్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మాత్రం మనకి డిజైన్ స్టార్ట్ అవుతుంది, యా అందుకే గ్రేడియేషన్ లాగా ఇచ్చాము, ఫస్ట్ థిన్ గా వచ్చి కొంచెం బ్రాడ్ అయింది, సో ఇక్కడ షేప్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు కదా, ఓవెల్ షేప్ లాగా తీసుకున్నారు, ఓవెల్ కూడా కాదు అది, అంటే ఇది మార్కెట్ షేప్। ఓకే,
సో ఇది రూబీస్ ఉంటుంది. రూబీస్ లో మార్కి షేప్ తీసుకున్నాము. ఇక్కడ రౌండ్ ఇచ్చేసేసి నెక్ పీస్ ఎక్స్టెన్షన్ చేసాం అన్నమాట. ఓకే, సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి. యా, సో దీనికి టాప్స్ ఎలా డిజైన్ చేశారు? ఇది చిన్నగా చేసాము. సో యాక్చువల్ సింపుల్ గా ఉంది కాబట్టి నెక్లెస్ చిన్నగానే టాప్స్ ఇచ్చాము అండ్ సింపుల్ గా ఒక సౌత్ సీ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చాము. ఓకే, సో చాలా బాగుందండి. చాలా అంటే బ్యూటిఫుల్ లుక్ అనిపిస్తుంది. చాలా సింపుల్ గా ఉందండి. మనకి ఇది 25 గ్రామ్స్ లో అవైలబుల్. 25 గ్రామ్స్ ఇప్పుడు ఇది ఉన్న సెట్ అవైలబుల్ ఉంది. ఓకే, ఇది కాసుల్లో కొంచెం లైట్ వెయిట్ నోనే బట్ లాంగ్ పీస్ అన్నమాట. ఓకే, సో ఇది మ్యారేజ్ అకేషన్స్ లో ఎవరికైనా బాగుంటుంది. బ్రైడల్ కి బాగుంటుంది లేదా వేరే వాళ్ళు ఎవరు క్యారీ చేసినా బాగుంటుంది. ఇది కంప్లీట్ గోల్డ్ లో యాంటిక్ ఎఫెక్ట్ పాలిష్ లో ఇచ్చామన్నమాట. సో ఇది ఏ కలర్ పట్టు శారీస్ కి అయినా చాలా బాగుంటుంది. అవును, ఇది మొత్తం గోల్డ్ లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఫ్యాషన్ లోనే ఉంటుంది. అవును, అండ్ ఒక్కరికన్నా కంపల్సరీ ఉండాలని ప్లాన్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇది లైట్ వెయిట్ లో కాసుల పేరు లాంగ్ లో వచ్చింది. లైట్ అంటే ఇప్పుడు ఇది మనకి వెయిట్ లైట్ వెయిట్ అండి. యా, ఇది 30 గ్రామ్స్ లో మీకు ఓన్లీ నెక్లెస్ పీస్ వచ్చేసేసింది. వావ్, సో ఇంత పెద్ద సెట్ కూడా మనకి 30 గ్రామ్స్. యా, ఇది 30 గ్రామ్స్ లో వచ్చింది. అండ్ దీనికి ఏదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేయాలనుకునే వాళ్ళు నెక్ పీస్ ని కొంచెం కలర్ఫుల్ గా లేదా రూబీస్ ఎంబ్రాయిడ్స్ లేదా లాంగ్ పెండెంట్ తో అలా చేయొచ్చు. దీన్ని మళ్ళీ లాకెట్ కూడా పెట్టుకోవచ్చా? దీనికి లాకెట్ కన్నా పైకి ఏదైనా వేరేగా ప్లాన్ చేసింది బాగుంటుంది. ఓకే, సో అంటే కాసుల పేరుకి లాకెట్ అంత బాగోదు. అంత బాగోదు అంటే మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది, మళ్ళీ వెయిట్ పెరిగిపోతుంది. ఓకే, సో మనకి ఇంత పీస్ లైట్ వెయిట్ లో వచ్చింది కాబట్టి జస్ట్ ఇది ఒక్కటి వేసుకున్నా చాలా గ్రాండ్ గా కనబడుతుంది. ఓకే, సో ఏంటంటే గోల్డ్ లైట్ వెయిట్ మాక్సిమం ఇప్పుడు ఎక్కువగా లైట్ వెయిట్ చూస్తున్నారు అందరూ కూడా, లైట్ వెయిట్ గా ఉండేవి. సో కాసుల పేరు అనగానే చాలా మంది ఇష్టపడతారు, టెంప్ట్ అవుతారు కూడా. అలాంటి వాళ్ళకి లైట్ వెయిట్ లో మనకి ఇంత లాంగ్ లో ఉండే 30 గ్రామ్స్, జస్ట్ 30 గ్రామ్స్ లోనే బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ ఎలా డిజైన్ చేశారు? దీనికి బుట్టాస్ లాగా ఇచ్చాము. ఓకే, ఇది ఎవరికైనా బుట్టాస్ వద్దు, జస్ట్ స్టడ్స్ కావాలంటే జస్ట్ ఈ పార్ట్ ని తీసుకొని స్టడ్స్ లాగా కూడా ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో మనకి బుట్టలో కూడా అమ్మవారి రూపు ఉందండి. అంటే కాసుల పేరు అంటేనే దాంట్లో వచ్చేసి అన్ని అమ్మవారి రూపు బిళ్ళలు ఉంటాయి. సో అలాగే మనకి ఇయర్ రింగ్ స్టడ్ లో కూడా అమ్మవారి ఆ ప్రతిరూపం ఉంది. అలాగే కిందకి బుట్ట, బుట్ట దగ్గరికి వచ్చేసరికి బుట్టలో కూడా మొత్తం 1x1 ఆర్డర్ లో ఉన్నాయి కదా. యా, అన్ని ఆర్డర్ ఓవర్ ల్యాప్ లాగా. యా, మొత్తం గోల్డ్ బాల్స్ తో ఇచ్చేసేసి డిజైన్. ఇది కూడా లైట్ వెయిట్ లోనే ప్లాన్ చేసాం. వావ్, బుట్టలు చాలా బాగున్నాయండి. సో మనకి అమ్మవారి ప్రతిరూపము అలాగే కింద ఈ బుట్ట చుట్టూ కూడా ఓవర్ ల్యాప్ లో అన్ని అమ్మవారి రూపులు అండి. ఇవన్నీ కూడా కింద వచ్చేసి మళ్ళీ మనకి హ్యాంగింగ్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ ఒక షేప్ లాగా ఇచ్చారు కదా. అంటే జస్ట్ హ్యాంగింగ్ జస్ట్ లింక్స్ లాగా కాకుండా అదొక డిజైన్ లాగా ఇచ్చారు ఇక్కడ. సో ఇది చూడటానికి మనకి కొంచెం యాంటిక్ ఫినిష్ లాగా కనిపిస్తుంది కదా. అంటే ఇది యాంటికేనా? యా, అది యాంటికే. అంటే చైన్ కి మ్యాచింగ్ గా చేసామన్నమాట. ఓకే, సో మనకి చైన్ యాంటిక్ కాబట్టి సేమ్ అలాగే చేశారు కదా. సో యాంటిక్ అంటే కూడా ఈ మధ్య చాలా ట్రెండ్ లో ఉంది. సో యాంటిక్ లో ట్రెడిషనల్ అంటే ఇంకా ఎవరైనా ఇష్టపడతారు. సో మనకి ఇయర్ రింగ్స్ కి ఎంత గోల్డ్ యూజ్ అయిందండి? ఇయర్ రింగ్స్ మనకి 12 గ్రామ్స్ లో వచ్చింది. 12 గ్రామ్స్, వావ్. సో చూడడానికి మనకి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి కానీ వెయిట్ మాత్రం చాలా తక్కువ ఉంది. యా, తక్కువ లైట్ వెయిట్ లో ప్రిఫర్ చేసామన్నమాట. ఓకే, సో మనకి 30 గ్రామ్స్ వచ్చేసి జస్ట్ ఈ కాసుల పేరు 30 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. అలాగే 12 గ్రామ్స్ లో బుట్టలు వచ్చేస్తున్నాయి. వావ్, చాలా బాగుందండి. సో ఒక పెద్ద సెట్ కావాలి లైట్ వెయిట్ లో అనుకునే వాళ్ళకి ఇది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. డిఫరెంట్ గా ఉంటుంది అండ్ కాసుల పేరు అందరి దగ్గర చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. అవును, ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా వేసుకుంటారు. సబ్నా గారు, మరి ఈరోజు మా సెట్ల కోసం డిఫరెంట్ జ్యువెలరీ సెట్స్ అండి. దేనికదే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా యూనిక్ డిజైన్స్. అందులోనే ఏంటి అంటే మనకి లైట్ వెయిట్ లో ఉన్నాయండి ఈ సెట్స్ అన్ని కూడా. సో మరి ఇంత మంచి డిజైన్స్ మా సెట్లకు చూపించినందుకు ధన్యవాదాలు.